లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద పండగ సంక్రాంతి అలాగే సినిమాల పండగ ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుంది అంటే చాలు నెల ముందు నుంచే సందడి మొదలవుతుంది ఇక సినీ అభిమానులైతే కొత్త సినిమాల కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు అయితే రానున్న సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారి వారి పాట రిలీజ్కు రెడీ అవుతుంది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రెండు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ కూడా విడుదల కానుంది ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ మూవీని దసరాకు విడుదల చేయాలి అనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది ఇప్పుడు ట్రిపులర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుందని టాలీవుడ్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది దర్శకధీరుడు రాజమౌళి గతంలో సంక్రాంతికి ఆల్రెడీ భారీ సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి కాబట్టి సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ రిలీజ్ చేసి వాటిని డిస్టర్బ్ చేయను అని చెప్పారు కానీ ట్రిపుల్ ఆర్ మూవీకి సంక్రాంతి సీజనే కరెక్ట్ అని ఆలోచనలో పడ్డారట సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది అదే కనుక జరిగితే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోటీ రసవత్తరంగా మారడం ఖాయం మరో విషయం ఏంటంటే ప్రచారంలో ఉన్నట్టుగా ట్రిపుల్ ఆర్ సంక్రాంతికి విడుదలైతే మహేష్ సర్కారి వారి పాట కానీ ప్రభాస్ రాధేశం కానీ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటుందని అంటున్నారు ప్రభాస్కి రాజమౌళికి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే అందుచేత జక్కన్న కోసం ప్రభాస్ తన సినిమా విడుదలను వాయిదా వేస్తారని అంటున్నారు అలాగే రాజమౌళి నెక్స్ట్ మూవీని మహేష్ తో చేయనున్నారు అందుచేత మహేష్ సంక్రాంతి